కాకినాడ జిల్లా కెర్లంపొడిలో కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రకడ పద్మనాభం తన నివాసంలో మీడియాకి లేఖ విడుదల చేశారు. లేఖలో తొలి సభ అనంతరం జరిగిన పరిణామాలపై వివరణ ఇచ్చారు. నీతి నిజాయితీ విలువలతో బ్రతికిన కుటుంబ నేపథ్యం నుండి వచ్చానని, ఉద్యమాలే ఊపిరి అన్నట్లుగా నడిచిన వ్యక్తినని, ఎప్పుడూ ఏ ప్రలోభాలకు లొంగలేదని ముద్రకడ లేఖలో పేర్కొన్నారు. తుని రైలు దగ్ధం కేసులో రైల్వే కోర్టు తీర్పు తనకి తన అభిమానులకి సంతృప్తినిచ్చిందని ముద్రగడ పేర్కొన్నారు. సత్యమే గెలిచిందని లేఖలో పేర్కొన్నారు ముద్రగడ. తన రాజకీయ నిర్ణయం త్వరలోనే ప్రకటిస్తానని ముద్రగడ లేఖలో ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో ముద్రగడ అనుచరులు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇందులో సభ్యుడే చెప్పేశారు ఇందులో సభ్యుడే చెప్పేసారు ఇందులో సభ్యుడే చెప్పాడు సార్ ఇంకా మాట్లాడడం అంటే విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల భాగంగా రాజం పట్టణంలో మిత్తిరెడ్డి వీధి ఇందిరమ్మ కాలనీ వార్డ్ సచివాలయ పరిధిలోని ఆదినారాయణ కాలనీ సారథి రోడ్ గణేష్ నగర్ తిరుమల నగర్ ప్రశాంతి నగర్ వీధులలో గడప గడపకు వెళ్లి ప్రజలను నేరుగా కలిసిన రాజం ఎమ్మెల్యే కంబాల జోగులు. ఈ సందర్భంగా రాజం ఎమ్మెల్యే కంబాల జోగులు గడప గడపకు తిరిగి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందయ్యా లేదా అంటూ గడప గడపకు వెళ్లి అడిగి తెలుసుకున్నారు. ఐదు వేల డెబ్బై ఆరు వస్తాయి మళ్ళీ చేతుడు పదివేలు వస్తాయి అలాగే సైట్తో పాటు ఆరు లక్షల యాభై నాలుగు వేల డెబ్బై రూపాయలు మీకు ఈ మూడు సంవత్సరాల్లో బాగుందా ఈ ప్రభుత్వం బాగుందా ఈ డబ్బులను మీకు ఎవరే వస్తున్నారు లేదా మరి జగనన్న రావాలని కోరుకుంటున్నారా గరుగుబిల్లి తోటపల్లి బ్యారేజ్ పాత కాలువ తూము సామర్థ్యంతో 64,000 ఎకరాలు సాగుకు నీరు ఇవ్వడం సాధ్యమా? జలవనరుల శాఖ అధికారుల నిర్లక్ష్యం ఆయకట్టు రైతులకు శాపమా? ఎప్పటికైనా పాలక వర్గాలు కళ్లు తెరవాలి. పార్వతీపురం మన్యజిల్లా తోటపల్లి కాలువల ఆధునీకరణ పనుల సాధన సమితి అధ్యక్ష కార్యదర్శులు చేపొందుల లక్ష్మీనారాయణ బుడితి అప్పన్నాయుళ్ల ప్రతినిధి బృందం మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవి ప్రసాద్ కు తోటపల్లి ఆయకట్టు రైతుల సాగునీటి హక్కులు పరిరక్షణ చేయాలని కోరుతూ విజ్ఞాపన పత్రం అందజేశారు. మంగళవారం తోటపల్లి ఎడమ ప్రధాన కాలువను ఆయనతో కలిసి పరిశీలించారు. 31,000 ఎకరాలకు పైగా ఈ కుడి కాలువ ఎడమ కాలువ నుంచి నీరు అందేదో దాన్ని మరింత విస్తృతపరిచి 64,000 ఎకరాలకి ఈ కాలువ నీరు చేరే విధంగా డిజైన్ చేయటం జరిగింది. అయితే దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి కొత్త బ్యారేజీ కాడ నుంచి వెళ్ళేటువంటి కాలువకి వెళ్ళేటువంటి సూయిజ్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం 31,000 ఎకరాలకి సరిపడా సూయిజ్ మాత్రమే నిర్మించడం జరిగింది. దీనివల్ల చివరి భూములకి నీళ్లు వెళ్లకుండా రైతాంగం ఇబ్బంది పడుతున్నారు. వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో కొంత ప్రయత్నం ఆనాడు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో లేదు ప్రస్తుత ప్రభుత్వం దృష్టికి కూడా ఈ అంశాన్ని పదే పదే తీసుకువెళ్ళినా ఈ సమస్యకి పరిష్కారం ఆలోచన చేసినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు మేము ఈ ప్రాంతాన్ని పరిశీలించి ఈ సూయజ్ ఏదైతే ఉందో దీనికి 500 మీటర్ నేను గురుబిల్లి అప్పలనాయుడు తోటపల్లి ఎడమ కాలువ ఆధునికీకరణ పనుల సాధన సమితిలో ఒక సభ్యుడిని రైతు సంఘం తరపున కూడా నేను రైతు సంఘ రాష్ట్ర రైతు సంఘ సెక్రటరీ గారు ప్రధాన కార్యదర్శి గారు ఇక్కడికి విచ్చే సందర్భంలో తోటపల్లి ఎడమ కాలువ ఆధునికీకరణ పనులు సత్వరమే పూర్తి చేయాలని అంతేకాకుండా 64,000 ఎకరాలకు కావలసినటువంటి నీటిని సప్లై చేయడానికి అనుకూలమైనటువంటి సూయజీని మొదట ఏర్పాటు చేయలేదు. 31,000 ఎకరాలకే ఏర్పాటు చేశారు.
అలా కాదు 64,000 ఎకరాలకి నీరు అందుబాటులోకి రావాలంటే వేరొక సూయజీని ఇక్కడికి ఒక 500 మీటర్ల దూరంలోన ఏర్పాటు చేసినట్లయితే తద్వారా గరుగుబిల్లి మండలంలో ఉండే 5,000 ఎకరాలు మాకు కావాల్సిన 64. కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రతిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వరుపుల తమ్మయ్య బాబు ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపడి మండలం గిరిజన్ గ్రామంలో ప్రజల నుండి మద్దతు కోరారు. వరుపుల తమ్మయ్య బాబు మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అభిమాన గణం ఎక్కడికి వెళ్లినా చాలా ఆప్యాయంగా పలకరిస్తూ జనసేన పార్టీకి సానుకూలంగా ప్రజలు ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా ఆర్గనైజ్ చేసిన గిరిజం జనసేన పార్టీ నాయకులు కొసరాజు గిరిజం జన సైనికులకు మండల అధ్యక్షులు పల్ల శేఖర్ కి మరియు నియోజకవర్గ పార్టీ ఫైర్ బ్రాండ్ జిల్లా కార్యదర్శి నల్లల రామకృష్ణ ధన్యవాదాలు తెలియజేశారు. భద్రాద్రి కొత్తగూడెం దుమ్మగూడెం మండలం లక్ష్మీనగరం గ్రామంలో తునికి ఆకు కార్మికులకు తునికి ఆకు బోనస్ చెక్కులు పంపిణీకి కార్యక్రమంలో భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే పోదేమ వీరయ్యకు పెనపాక ఎమ్మెల్యే రేఖ కాంతారావు వాగ్వాదం. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య జరిగిన వాగ్వాదం. ముందు సమావేశం ప్రారంభమైన తర్వాత అధ్యక్ష స్థానం వహించవలసిన గౌరవ శాసనసభ్యులు గారికి అధ్యక్ష స్థానం ఇవ్వకుండా కార్యక్రమాన్ని అధికార పార్టీ ఒత్తిడితో నడిపించిన ఫారెస్ట్ అధికారులు తర్వాత మాట్లాడుతూ గౌరవ భద్రాచలం సభ్యులు చాలా సున్నితంగా అందరిని సంబోధిస్తూ మంత్రిని మరియు రేఖ కాంతారావుని కూడా అత్యంత మర్యాద పూర్వకంగా సంబోధించి తన ప్రసంగం కొనసాగించడం జరిగింది. పోడు భూములకు కూడా పట్టాలు ఇప్పించినట్లయితే గిరిజన ప్రాంతం గిరిజనులందరూ కూడా రుణపడి ఉంటారని కూడా తెలియజేయడం జరిగింది. బీడి కార్మికులు బోనసులు ఇచ్చే సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు కూడా తెలియజేయడం జరిగింది. విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం మల్లివీడు గ్రామంలో బుసాలో ఈశ్వరరావు పద్మావతి దంపతుల ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు మరియు ప్రజలు స్టీల్ ఎక్సేంజ్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఆర్థిక సహాయంతో శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవ శివ కళ్యాణం అన్న సమారాధన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గేదెల శ్రీనివాసరావు పాల్గొని మహాశివుని ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఆదిరెడ్డి అర్జున, గ్రామంలో ఉన్న పెద్దలు పెద్దిరెడ్డి వెంకటేష్, బండారు కృష్ణ, కృష్ణారావు, రామరాజు, నోకరాజు, గ్రామ యువత మరియు ప్రజలు పాల్గొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం 191వ రోజు ఏలకోట మండలం ఏలకోట తలారి గ్రామ సచివాలయం పరిధిలో దాసులపాలెం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఈ మూడేళ్ల కాలంలో అందించిన సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు మన ప్రభుత్వం వచ్చాక కలిగే మేలును వారికి వివరించి ప్రభుత్వ పనితీరు గురించి వారిని అడగగా తమకు జగన్ ప్రభుత్వం వచ్చాక చాలా మేలు జరుగుతుందని ఎమ్మెల్యే తెలుపగా వారి వద్ద నుండి ఆశీర్వాదాలు తీసుకున్న ఎమ్మెల్యే కడుపండి శ్రీనివాసరావు మళ్లీ జగన్ ని ఆశీర్వదించాలని కోరారు. పాలకొండ నియోజకవర్గం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి నందు ఆకస్మిక తనిఖీ. పాలకొండ పట్టణంలో గల ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి నందు ఈ రోజు ఆకస్మిక తనిఖీ చేసిన పాలకొండ నియోజకవర్గం శాసనసభ్యురాలు విశ్వాసరాయ్ కళావతి.
ఈ సందర్భంగా పాలకొండ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి తనిఖీలో భాగంగా శాసనసభ్యులు ఆసుపత్రి నందు రోగులకు అందుతున్న సేవలను ఇన్ పేషెంట్స్ కు అందుతున్న భోజన సదుపాయములను వైద్య సిబ్బంది పనితీరును మరియు ఆసుపత్రిలో గల మందుల స్టాక్ వివరములను పరిశీలించారు. ఆసుపత్రి నందు ప్రతి గదికి నూతనంగా ఏర్పాటు చేయనున్న సైన్ బోర్డులకు తన వంతు ఆర్థిక సహాయం చేయుతున్నానని ప్రకటించారు. ఏలూరు జిల్లా పోలవరం మండలం పోలవరం పంచాయతీ పరిధిలోని బెస్త వీధి ప్రజలకు త్రాగునీటి అందించాలని ఉద్దేశంతో పోలవరం పంచాయతీ సర్పంచ్ కొడుం పుష్ప, ఉప సర్పంచ్ కోరసిక శ్రీనివాస్, పాలకవర్గ సభ్యులు బెస్త వీధిలో 3 లక్షల రూపాయల వ్యయంతో త్రాగునీరు వాటర్ ట్యాంక్ ను నిర్మించారు. సర్పంచ్ కొడుం పుష్ప అధ్యక్షతన పాలకవర్గం సభ్యులు ఈ వాటర్ ట్యాంక్ ను బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోలవరం ఎంపీపీ శంకర్ వెంకటరెడ్డి, వైసీపీ మండల అధ్యక్షులు బొగ్గ మురళీకృష్ణ పాల్గొని సర్పంచ్ పొడం పుష్పతో కలిసి వాటర్ ట్యాంక్ ను ప్రారంభోత్సవం చేశారు. వేసవి కాలంలో బెస్త వీధి ప్రజలకు త్రాగునీరు ఎద్దడి రాకుండా చేయాలనే ఉద్దేశంతో వాటర్ ట్యాంక్ ను నిర్మించి ప్రజలకు త్రాగునీరు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని సర్పంచ్ పొడం పుష్ప తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ పాలకవర్గ సభ్యులు, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. జోన్ తీస్తుంది ఇక్కడ అంటే చెప్పలు తీసే హలో హలో